కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, జీతాలు ఇవ్వరు, ఉద్యోగాలు ఇవ్వరు, తెలంగాణ ఆత్మగౌరవం ఉండదు, తాముంటేనే అన్నీ ఉంటాయన్నట్లుగా కేసీఆర్ తెలంగాణలో ప్రచారం చేశారు. మాటకు ముందు మాట తర్వాత కాంగ్రెస్ వస్తే అంటూ ఏదో జరిగిపోతుందని చెప్పారు. కానీ ఆయన మాటలు ఎవ్వరూ వినిపించుకోలేదు. చివరికి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పదేళ్లు అధికారంలో ఉన్న తన పాలన కన్నా మళ్ళీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పడం కన్నా కాంగ్రెస్ వస్తే ఏదో జరుగుతుందన్నట్లుగా కేసీఆర్ ప్రచారం చేశారు. అయితే ఆయన ఓటమితో అదో ఫెయిల్డ్ ప్రచార స్ట్రాటజీగా మారిపోయింది. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీలో అదే స్ట్రాటజీ అందుకుంటున్నారు. చంద్రబాబునే దోషిగా చూపించి ఆయన వస్తే ఏదో జరిగిపోతుందని ప్రజల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళి ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉండడంతో ఓటర్లందరూ కూడా ఎటువైపు మొగ్గుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వాళ్ళ ప్రసంగాల తీరును గమనిస్తే మనకు తెలంగాణ రాజకీయాలు గుర్తొస్తూ ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలను కంపారిజన్ చేస్తూ మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నాడు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మేము ప్రజలకు నేరుగా అకౌంట్లో లేకేసాము, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించాము, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము, అంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని పెట్టాము, అలాగే కొత్త కలెక్టరేట్లు నిర్మిస్తూ ఉన్నాము, జిల్లాలను విభజించాము, ఇలాంటివన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఇవన్నీ చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు వస్తున్నటువంటి గ్రామ స్వరాజ్యం ఏది కూడా ఉండదు, వాలంటరీ వ్యవస్థను తీసేస్తారు, అలాగే సచివాలయ వ్యవస్థ ఉండదు, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి పరిపాలనను ప్రజల చెంతకు చేర్చినటువంటి ప్రభుత్వం మాది కాబట్టి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీనే గెలిపించే విధంగా ప్రజలు ముందుకు రావాలి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏవి ఉండవు అన్నట్లుగా ఆయన తన ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. అయితే మనము తెలంగాణ ఎన్నికల ముందు ఒకసారి అధికార అక్కడ అది అప్పట్లో ఉన్నటువంటి అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని కూడా మనము ఒకసారి గుర్తు తెచ్చుకుంటే సేమ్ ఇదే యాంగిల్లో కొనసాగింది. కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదన్నారు, కాంగ్రెస్ వస్తే కాళేశ్వరం ద్వారా నీళ్లు రావన్నారు, కాంగ్రెస్ వస్తే ఇప్పుడున్నటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు, అసలు కాంగ్రెస్కు తెలంగాణకు తెలంగాణ నినాదమే మరుగున పడిపోతుంది, తెలంగాణ వాదమే ఉండదు అంటూ కూడా ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే అక్కడున్నటువంటి తెలంగాణ ప్రజలు వీటిని కూడా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు అంటే వచ్చిన ఎలక్షన్ రిజల్టే మనకు సాక్ష్యంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీతో అక్కడ అధికారాన్ని చేపట్టింది. ఆ రోజు కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో ఏ విధమైన ప్రచార సరళిని, ప్రసంగ సరళిని కొనసాగించారో సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు అదే ప్రచార సరళిని ఇక్కడ కొనసాగిస్తున్నారు. ప్రసంగ సరళి కూడా ఆ విధంగానే ఉంది. చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు చేస్తున్నటువంటివి ఏవి కూడా భవిష్యత్తులో జరగవంటూ కూడా ఆయన చేస్తున్నారు. ఈ ఒక విషయంలోనే మనకు ఎక్కువగా అటు తెలంగాణ ఇటు ఏపీ పాలిటిక్స్ను కంపారిజన్ చేసి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. నిజంగా ఇలాంటి ప్రసంగమే, ఇలాంటి తీరీనే, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా కొత్త ప్రభుత్వం వస్తే చెయ్యదు అంటూ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ప్రసంగం జనాలు ఏ విధంగా, ఏపీ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అన్నది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరంగా మారింది, ఇంట్రెస్టెడ్గా మారింది. అదే ఎన్నికల ఫలితాలను, రాజకీయ పార్టీల భవితవ్యాన్ని తేల్చబోతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తాను 5 ఏళ్ల కాలంలో ఏం చేశారు అన్నది చెప్తూనే రాబోయే 5 ఏళ్లలో ఏం చెప్తామనే దాని మీదకిన ఆయన తన ప్రసంగాన్ని చేసి, ఎందుకంటే ఇప్పటికే సంక్షేమం ఒకటే ఇచ్చారు, అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వము తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేదు, పెద్దగా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్న ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరిగి తమకు మళ్ళీ ఓటేస్తే రాబోయే 5 ఏళ్లలో తాము ఏం చేస్తామన్న విషయాలను చెప్పడానికి, ప్రచారం చేయడానికి వాటి మీద కింద దృష్టి పెడితే కొంతవరకు మంచి ఫలితాలు ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే అవి మాత్రం అవి ఏమాత్రము చెప్పకుండా ప్రతిపక్షాలు వస్తే రాష్ట్రము చిన్నాభిన్నం అయిపోతుంది, రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది, రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎత్తివేస్తారు అన్నట్లు ఆ ప్రతిపక్షాలపైన నెగిటివ్ ప్రచారాన్ని చేయడం ద్వారా, వ్యతిరేక ప్రచారాన్ని చేయడం ద్వారా ప్రజలను తమ వైపు తిప్పుకోవచ్చన్న జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎంతవరకు పనిచేస్తుంది? ఒకవేళ తెలంగాణలో కేసీఆర్ ఫాలో అయినటువంటి ఇదే స్ట్రాటజీ అక్కడ బూమ్రాంగ్ అయింది, ఇక్కడ కూడా అదే అయితే వైసీపీ పరిస్థితి ఏంటి అన్న కోణంలో కూడా ఇప్పుడు రాజకీయ
విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, అటు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఇట్లా ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఎప్పుడూ లేని విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి వాటిని 5 ఏళ్ల పాటు అమలు చేస్తారు. అమ్మఒడి కావచ్చు, నాడు నేడు కావచ్చు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, ఇలాంటి అనేక పథకాలు, ఇవన్నీ కూడా డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫరు స్కీమ్స్, ఇవన్నీ కూడా లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే పథకాలు, ఇవన్నీ కూడా కేవలము వైఎస్ఆర్సిపి ఆలోచన విధానాలు, నవరత్నాల్లో భాగంగా మేము సృష్టించినవే, వీటికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు. ఈ పథకాలు కొనసాగడం ద్వారా ఈ 5 ఏళ్లలో ఎంతోమందికి లబ్ధి కలిగింది, దాని ద్వారా లక్షలాది రూపాయలు ఆర్థిక సాయం పొందగలిగారు. రేపు తమ ప్రభుత్వం రాకుండా ప్రతిపక్షాలు కింద వస్తే ఈ పథకాలు ఏమీ ఉండవు, లబ్ధిదారులకు అంత పెద్ద మొత్తంలో ఆర్థిక సాయము అందదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కొనసాగాలి అంటే గిన మళ్ళీ తమ ప్రభుత్వానికే ఓటు వేయాలి అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారము ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుంది, అది ఆ పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుంది అన్న ఒక కంపారిజన్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అక్కడ కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శలన్నీ కూడా తేటతెల్లమైపోయాయి. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్ళిందో ఆ గ్యారంటీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుండడంతో ఒక పాజిటివ్ మూడ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దాని ఎఫెక్టు టీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ పైన పూర్తి స్థాయిలో పడింది. ఆ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వలస వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రాబోయే ఏపీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఏ ప్రచార స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యాడో, ఎలక్షన్ స్ట్రాటజీని అయితే ఫాలో అయ్యాడో, అదే స్ట్రాటజీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ అక్కడ జరిగిన సిచ్యుయేషన్ ఇక్కడ కూడా వస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డిని ఇరుకాటంలో పెట్టే విధంగా ఉంటుంది. ఫలితాలు మరో విధంగా వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి రాబోయే 5 ఏళ్లలో తామేం చేస్తాము, ఇప్పుడు చేసినటువంటి సంక్షేమ పథకాలు అందని వారికి కూడా మిగిలిన లబ్ధిదారులను కూడా గుర్తించి అందించడం ఒకటైతే, ఇంకా ఇప్పుడు అభివృద్ధి విషయంలో జరుగుతున్నటువంటి విమర్శలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా రాబోయే 5 ఏళ్లలో ఎక్కువగా అభివృద్ధి పైన దృష్టి పెడతామను, ఇలాంటి విషయాలపైన కాన్ఫిడెంట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగాలుంటే కొంతవరకు అది ప్రజల్లో మేలు జరుగుతుంది. లేదంటే కేసీఆర్ స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. వీడియో నాగమూరి రెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్,